వీడి పేరు ఎఫ్బి అండి. ఎఫ్బి అంటే ఫేస్బుక్ అనుకున్నారా? కాదు కాదు, ఫస్ట్ రేట్ బాలా. ఇప్పుడు నాతో సహా సినిమా చూస్తున్న మీరు కూడా మన జీవితాలకు ఏమాత్రం సంబంధం లేని మనుషులపైన అప్పుడప్పుడు ఫస్ట్ ఎయిడ్ అవుతాం. గర్ల్ ఫ్రెండ్ తో టాకింగ్ ఆ ఐ మీన్ పేపర్లో టీవీలో న్యూస్ చూసి ఎవరిని పడితే వాడిని తిట్టడం, సినిమాలు చూసి వీడియోలా తీశాడు వాడాలా తీశాడు అని పనికి మళ్ళీ డిస్కషన్ చేయడం ఇలాంటివన్నమాట. సో మన ఫ్రస్ట్రేషన్స్ లో కొన్నింటి ప్రతిబింబమే ఈ ఎఫ్బి గాడు. చూద్దాం వీడు నవ్విస్తాడో నంచుకు తింటాడో. స్పెట్స్ అన్నా, అన్నా రేపైనా అద్దాలన్నా. అన్నా నైట్ యూఎస్ నుంచి వచ్చాయన్నా, ఒరిజినల్ అన్నా, మంచి బ్రాండెడ్ అన్నా, ఒకసారి పెట్టుకొని చూడన్నా. ఎట్టున్నానరా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏక్దమ్ జబర్దస్త్ నాగబాబు లెక్క ఉన్నావన్నా. ఎంతరా? జస్ట్ 300లేనన్నా. 30కి ఇస్తావా? గవర్నమెంట్ ఎంప్లాయా? ఎట్టు తెలిసిందిరా? నేను చెప్పిన రేటుకి నువ్వు అడిగే రేటుకి సంబంధం లేకుండా బేరం ఆడే వాళ్ళు ఇంకెవరయ్యా? హే, లెట్ మీ స్టాప్ నా. యా, జస్ట్ వెయిట్, ఐ'మ్ గెట్టింగ్ డౌన్, వెయిట్. యా, టెల్ మీ డార్లింగ్, ఆర్ యు కమింగ్ టు పిక్ మీ ఆర్ నాట్? వై నాట్ రే, యు ఆర్ మై డియరెస్ట. హే, వెయిట్ బేబీ. సర్, స్పెట్ సర్, తీసుకోండి సర్. వన్ సెకండ్ బేబీ. ఓకే. ఏయ్ పెట్టు. హే బేబీ, హౌ ఇస్ దిస్? హే, హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా? రియల్లీ? కొనేసే. అబ్బబ్బబ్బా, ఏక్దమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా ఉన్నారు సర్. ఆపు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకున్నావా? కాదు సర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అది సర్. రేట్ ఎంత చెప్పు. 3000 సార్. ఓ బేబీ, 2000 ఇస్తావా? ఓకే సార్. హే బేబీ, చూసావా? వావ్, 1000 రూపీస్ తగ్గించావా? యా, మరి మనం అంటే ఏమనుకున్నావు? వే, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఇటు సంఖ్య నాకు పోతాడా? ఫోన్ పెట్టేమే. యో, నువ్వేం చేసినావు? నీకు అర్థమైందా? నేనేం చేశాను? 300 రూపాయలు స్పెట్స్, 2000 పెట్టుకున్నావురా, 1700 బొక్కరా నీకు. రియల్లీ? రియల్లీ అంట రియల్లీ. సాటర్డే సండే వచ్చిందంటే చాలు, రోడ్లు ఎక్కేసి రేట్లు పెంచి మాలాంటి వాళ్ళని బతకుండా చేస్తున్నారు కదరా. రే, నీకు ఇంకో విషయం తెలుసా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సునామీ కన్నా డేంజర్ రే. సునామీ వస్తే కొంతమంది పోతారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు దుబ్బినాయనుకో మీలాంటి వాళ్ళు అందరూ సంఖ 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 నాకుపోతారా? హే, కమ్ ఆన్, చిల్ మ్యాన్. ఆ, మీ వల్ల మాకు చిల్లేరా? మీరు సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్లు, ఐమెక్స్లు, మాకేమో మూసాపేటలు, లక్ష్మీకెల్ల, శశికెళ్ళలు. అలాగా? మీకేమో పబ్బులు, డిస్కో తెక్కులు, మాకేమో ధనలక్ష్మి వెంచ్, సవేరా బార్లు. మీకేమో కాఫీ డేలు, పిజ్జా కార్నర్లు, మాకేమో పానీపూరి బండ్లు, ఇరానీ కేఫ్లు. ఆఖరికి మీకోసం అవి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో వచ్చినాయి కదరా. యు మీన్ కండోమ్స్? హే బాస్, వాళ్ళు కూడా బతకాలి కదా బాస్. గ్రో మ్యాన్, గ్రో గ్రో. నాను ఇంకాసేపు పడుకుని వచ్చిగా. మై డియర్ హస్బెండ్ గారు, ఒకసారి వాచ్ వంక చూడండి. పొద్దునే లేపచ్చుగా, ఇప్పుడు చూడు హాఫ్ అన్ అవర్ లో ఎలా రెడీ అయి వెళ్ళాలి. నీకెన్నిసార్లు చెప్పాలి ఆ సిగరెట్ కాల్చడం మానేమని. ప్లీజ్, నాకున్న ఒకే వీక్నెస్ ఈ సిగరెట్ తాగడం, దీన్ని మాత్రం మానేమని చెప్పకే. ఎస్పెషలీ టాయిలెట్ కి వెళ్ళేప్పుడు. మొదలెట్టావా? ఏ నాను, కొంచెం బ్రష్ పై పేస్ట్ పెట్టివావా? సారీ, నా కిచెన్ లో పనుంది. మేడం పేపర్, మేడం బిల్. అప్పుడే 1 మంత్ అయిందా? అవును మేడం. సర్లే, రేపు తీసుకో. ఓకే. నాను కాఫీ, నాను ఫ్లాస్క్ లో పోసాను, తాగు. లేవగానే మొగుడికి కాఫీ కూడా వెళ్ళినంత బిజీ పని ఏంటి నీకు? అలా విసుకోకపోతే నువ్వే పోసుకొని తాగచ్చు కదా. ఓవర్ యాక్షన్స్ ఎక్కువయ్యారా నీకు? ఈరోజు గుత్తొంకాయ కూర వండాను, ఇదిగో బాక్స్. నాకు ఇష్టమనా? కాదు. మరి ఇంకెవరికి? హీరో బాలకృష్ణకి ఇష్టమని. అబ్బో, ఏకంగా ఎన్టీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ చేసావే. హే నాను, నిన్ను విషయం అడగనా ప్లీజ్? ఏంటి? నిన్ను బండిపై ఎక్కించుకొని లంగావనిలో ఫుల్ సిటీ అంతా తిరగాలనిపిస్తుంది. ప్లీజ్ 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 ప్లీజ్. ఆకాష్, వి మ్యారీడ్ నౌ, యు షుడ్ బి మెచ్యూర్. అయినా ఫుల్ డే హాఫ్ సారీ తో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఓహో, హాఫ్ సారీ అంటే హాఫ్ సారీ. What are your hobbies, baby? Playing cricket, shuttle, hockey. Wow! Anitlo, bats unnaiga? Who is your favorite player? Nak every player na okay shaker, but perfect ga undali. Then from today onwards you are in my team. Mari meera? Dan nen cheyalake kada ninnu team lok teeskundi. Nu em cheyagaltavara?
స్వీట్ తీసుకో, డివోర్స్ డే. ఎవరైనా డైవర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారా? మనుషులు చేసుకుంటారు లేరా? అంటే మేము యానిమల్స్ అనే డౌటా? ఏం మాట్లాడుతుంది? స్వీట్ చారీ, కార్కి కేర్ రోడ్ అంత అవసరము? అమ్మాయిని పడేయాలంటే అది అంతే అవసరం రా. ఏంటది? మజిల్స్ తీసుకో. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మందిని అల్లాడించవచ్చు. దేని సుఖపడ్డాంక రా, అంతలా కష్టపడుతున్నావు. హ్యాపీ డివోర్స్ డే. స్వీట్ హార్ట్ లా ముద్దుగా ఉండేవాడు, నీ దెబ్బతో బ్రేవ్ హార్ట్ లా తయారలా ఉన్నాడు. అయ్యో దీనిలేవు మేడం. జిందగీలా నవ్వు ఒక బలం, గదే లవ్ బలహీనత. ఈ రోజు ఏం ఫ్లేవర్ ట్రై చేద్దాం డార్లింగ్? యా ఆఫ్ కోర్స్. హాయ్ గైస్. హే గణేష్. హే డ్యూడ్. బిజీయా? నథింగ్ యా. హే రాహుల్, యు హావ్ టు అటెండ్ మై మ్యారేజ్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, ఎనీథింగ్ ఫర్ జర్నీ. యా పెళ్లి పనులని అలా. ఇట్స్ నాట్ యెట్ ఫినిష్డ్. నా డివోర్స్ డే. అరే కంగ్రాట్యులేషన్స్ మేడం. హ్యాపీ డైవర్స్ డే. థాంక్యూ. హే వాట్స్ అప్? థాంక్యూ. హ్యాపీ డైవర్స్ డే. ఇది అర్థం కాదు. ఏదైనా దీని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అంటే ముగ్గురిని వదిలేసి ఇది రాంబోపాల్ వర్మ టైప్. అవునవును. ఇష్టం వచ్చండి బతికేస్తుంది. దీన్ని ధైర్యం అనరు, దూలు అంటారు. మరి మనం చేసేదాన్ని? మీరేం చేస్తున్నారు? నథింగ్ మ్యాన్. పెళ్ళేమో మీ ఇద్దరు చేసుకుంటున్నారు, కోక్ మాత్రం మేమిద్దరం షేర్ చేసుకుంటాం. స్వీట్స్. థ్యాంక్ యూ. నీలా ఉండాలని అందరూ అనుకుంటారు మీరా, బట్ ఇట్ వోంట్ బి పాసిబుల్. అయినా నీలాంటి దాన్ని ఎలా వదులుకున్నాడు? యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నాం. స్టడీస్ అయిపోయాక ఇళ్ళల్లో చెప్పాం. ఒకటవ్లా లేచి పేపర్లు చేసుకున్నాం. ఎన్టీవీలో తను కరెస్పాండెంట్గా జాబ్ చేస్తుండేవాడు. ఫ్లాట్ కూడా తీసుకున్నాం. నన్ను బాగా చూసుకునేవాడు, బాగా కేర్ తీసుకునేవాడు. అలా 1 ఇయర్ ఎప్పుడు గడిచిందో తెలియలేదు. తను జాబ్కి వెళ్తే నాకు బోర్ కొడుతుంది, నేను జాబ్ చేస్తా అన్నాను. తను దానికి కూడా ఒప్పుకున్నాడు. నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 2-3 నెలలు అలానే గడిచాయి హ్యాపీగా. అక్కడే స్టార్ట్ అయింది మా ప్రాబ్లం. తనకు నా మీద డౌట్ స్టార్ట్ అయింది. మాది అనుకున్న ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. నా కొలిగ ఒక అతనితో ఎఫైర్ ఉందని డౌట్ పడ్డాడు. నన్ను జాబ్ మానేయమన్నాడు. వై షుడ్ ఐ క్విట్ మై జాబ్ అండ్ ఐఎమ్ డూయింగ్ నథింగ్ రాంగ్. 1 సంవత్సరం నుంచి నేను విడిగా ఉంటున్నాను. సారీ మీరా. మగాళ్ళలో ఒక్కసారి డౌట్ మొదలైతే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరితో మాట్లాడినా అంతే. నువ్వెప్పుడూ అతని కన్విన్స్ చేయలేదా? అవసరం లేదనిపించింది. నా గురించి వదిలే, నువ్వు చెప్పు, హౌ ఇస్ యువర్ లైఫ్? మేం కూడా మా పేరెంట్స్ ని కాదనే పెళ్లి చేసుకున్నాం. ఆకాష్ చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇన్ఫాక్ట్ నేను లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేడు తెలుసా. అలా అనుకోకు, మగాళమూడు ఊసర్ విల్లి లాంటిది. ఎప్పుడు ఏ కలర్ చేంజ్ చేస్తారో తెలీదు. మా ఆయన మారడని నమ్మకం నాకుంది. ఒకవేళ మారినా దార్లకు తెచ్చుకునే మెడిసిన్ నా దగ్గర ఉంది. దార్లకు తెచ్చుకునే మెడిసిన్ నా దగ్గర ఉంది. చూడ్నాను అక్కడ ఆపోజిట్ లో చూడ్నాను. వావ్, నిన్ను అలా చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది తెలుసా. అదేంటి? పెళ్ళానికి ఎవరైనా బీట్ కొడితే మొగుడు సెలక్షన్ సూపర్ అని అర్థం. వాట్ ఎ బ్యూటిఫుల్ లేడీ. చూసావా, వీనికి అవసరం మారా ఇది? చూసావా నాను, ఆ ఫిగర్ ఏంటి, పక్కన ముగ్గురు ఏంటి అని ఎలా చూసారు? అసలు దీనికి సెట్టే కాలేదన్నట్టు. అందుకే యువర్ గార్జియస్. సర్లే పద. చూడు మీనాక్షి, వాటిన్నే చూస్తున్నాడు. చూస్తే చూడని ఆకాష్, నాకు ఆకలిస్తుంది పద. Hey!
ఏంటా కొట్టడం ఆకాష్? వాడికి ఏదైనా అయ్యుంటే ఎంత ప్రాబ్లం అయ్యేది? కొట్టడంగా నరికేదా? నా ఆపకపోయి ఉంటే ఈ పాటికి నా చేతిలో చచ్చేవాడు. ఆకాష్ కూల్. ఆకాష్ ఇదంతా వాడిపై కోపమా, నాపై ప్రేమ? చూడు మీనాక్షి, నువ్వు ఎవరితో నా మాట్లాడినా సరే, నేను ఎవరైనా చూసినా సరే నేను సపోర్టివ్ గా తీసుకుంటాను. కానీ నా సపోర్టివ్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నిన్ను ఎవరైనా టచ్ చేయడం ట్రై చేస్తే నేను సహించలేను. ఇది ప్రేమ అనుకో, కోపం అనుకో, నువ్వు ఏమని అనుకో, నువ్వు నా సొంతం. యు ఆర్ జస్ట్ మైండ్, అంతే.